వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎన్ఆర్ఐ గర్ల్స్ క్యాంపస్ లో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో 1100 మంది రిజిస్టర్ చేసుకోగా 550 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. దాదాపు 90 మంది ఉద్యోగాలు సాధించారని ఎమ్మెల్యే ఆలపాటి తెలిపారు. జూన్ 17వ తేదీన ఇంకా పెద్ద ఎత్తున 50 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి ప్రతినిధి చౌదరి తదితరులు పాల్గొన్నారు. కొన్ని కంపెనీస్ని ఆహ్వానించి జాబ్ మేళా ఒకటి నిర్వర్తించి దాదాపు 1100 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 530 మంది ఈ జాబ్ మేళాకి దాదాపు 16 కంపెనీస్ ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ 165 మందిని ఫస్ట్ ట్రిప్లో ఐడెంటిఫై చేశారు. వీళ్ళని 165 మందిలో 98 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ అయితే జరిగింది. జూన్ 17 ఎన్ఆర్ఐ క్యాంపస్ స్టేషన్ రోడ్ వేమూరు తనాలి 2 నియోజకవర్గాల్లో వారు కూడా ఈ యొక్క గతంలో ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో ఆ రకంగా చేసుకోండి. నెక్స్ట్ టైం ఇప్పుడు ఓన్లీ 16 కంపెనీస్ కేమ్ ఫర్ పార్టిసిపేట్ ఇన్ జాబ్ మేళా ప్రోగ్రామ్, బట్ నెక్స్ట్ టైం 50 కంపెనీస్ ఆర్ కమింగ్ మోర్ 50 కంపెనీస్. సో ట్రై యువర్ లక్. $285,00,000 చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్థానిక ఇరిగేషన్ కాలువ కట్టపై విఎస్ఆర్ కళాశాల ఎదురుగా కట్టిన వంతెనల అప్రోచ్ రోడ్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ అతిథి గృహానికి ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, అయినా విపక్షాలు ఇవేవీ పట్టించుకోకుండా అసత్య ప్రచారాలు చేయటం సమంజసం కాదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని వారు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకువెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన చేయటం జరిగిందని ఎంపీ జయదేవ్ తెలిపారు. దుగ్గిరాల పసుపు రైతులను ఆదుకునేలా పసుపు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించేందుకు కేంద్రంతో మాట్లాడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేను తెనాలికి వచ్చి కొన్ని రోజులు అవుతా ఉంది. ఫస్ట్ ఏమో బడ్జెట్ సెషన్ జరుగుతూ ఉంది, దాంట్లో
ఎక్కువగా నేనే మాట్లాడుతున్నాను కాబట్టి సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసి రాసుకొని మాట్లాడాలంటే అది కూడా టైం పడుతుంది కాబట్టి అక్కడ సెషన్స్ అప్పుడు బిజీ అయిపోయాను. సెషన్స్ అయిపోయాక ఎంపీస్ డెలిగేషన్ అని ఒక 6 ఎంపీలను 6 రాష్ట్రాల నుంచి 6 పార్టీల నుంచి సెలెక్ట్ చేసి యుఎస్కి తీసుకెళ్లారు. దాంట్లో నేను కూడా ఒక సెలెక్ట్ అయ్యాను కాబట్టి పసుపు ఫార్మర్స్ గురించి వాళ్ళు ఇబ్బందులు బాగా ఇబ్బందిలో ఉన్నారని మీకు అందరికీ తెలుసు. మన మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నారు. టర్మరిక్ అంటే పసుపుకి మినిమం సపోర్ట్ ప్రైస్ 6,500 రూపీస్ తీసుకొచ్చారంటే రైతులందరూ బాగుపడతారని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను టర్మరిక్ గురించి, పసుపు గురించి. పసుపు రీసెర్చ్ సెంటర్ దుగిరాలలో పెట్టాలని కూడా డిమాండ్ చేశాను. నేను అది కూడా ఫాలో అప్ చేసి తీసుకొస్తాను, మీకు హామీ ఇస్తాను. వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఏది అవసరమైతే దాన్ని ఏర్పరచుకునే దానికి ప్రభుత్వం అడిగి అడగకుండానే సుముఖత చూపటం అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వాన్ని ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. వింత పోకడపోతా ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రధానమంత్రికి మద్దతు పలకొచ్చు, లేకపోతే రేపు ఎవరైతే దేశాక్షిగా పోటీ చేస్తున్నారో ఆయనకి మేము సపోర్ట్ చేస్తామనొచ్చు. ప్రత్యేక ఆంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చింది, వీళ్ళకి ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకొచ్చింది. స్వయంగా ఆ పేరు చెప్పుకొని వెళ్ళి మీరు ఏం మాట్లాడారో పేపర్లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ కాళ్ళ బేరానికి వెళ్ళి ఇంకొకటి మాట్లాడే విధానం మీరు, మాకు ఒకటి మాట్లాడటం ఒకటి చేయటం మాకు చేత కాదు. ఏమైతే చెప్పామో అది చేస్తూ ఉన్నాం, ఎన్నికల ముందులో ఏమైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలకు న్యాయం చేసేవారికి నిద్రపోని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఆ రకంగా ఈ రోజున ఈ వర్గం ఆ వర్గం కాకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా, ఈ కులం ఆ కులం అనేది కాకుండా, ఈ మతం ఆ మతం అనేది కాకుండా, ఈ రాష్ట్ర తెలుగు జాతి అందరికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఈ రోజున ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. అనంతరం ఎంపీపీ వెంకట్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ ఎమ్మెల్యేల సమక్షంలో కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అన్నాపత్రిని జయలక్ష్మి, రావి రామ్మోహన్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, వంగా సాంబిరెడ్డి, గంపల శివనాగేశ్వరరావు, కావూరు చంద్రమోహన్, ఎలక్ట్రికల్ ఈఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ఇరిగేషన్ డిఈ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.